సంస్కృతి సాంప్రదాయంలో ఈరోజు మనం తెలుసుకుందాం, శివుడు శ్మశానవాసి ఎందుకు అయ్యాడు అంటే, ఈ అనంత ప్రకృతికి సృష్టి, స్థితి, లయ అనే మూడు చర్యలున్నాయి. సృష్టి అంటే పుట్టటం, స్థితి అంటే బ్రతకటం, లయ అంటే మరణించటం. చిన్న క్రిమి మొదలుకొని మనుషుల వరకు, గడ్డి మొక్క మొదలుకొని మహావృక్షం వరకు జనన జీవన మరణాలు తప్పవు. వానాకాలం సృష్టి సంకేతం, ఎండాకాలం జీవన సంకేతం, చలికాలం లయ సంకేతం. ఆది అంతం లేని అనంత విశ్వంలో 14 లోకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ లోకాలన్నిటినీ పరాదేవత పాలిస్తోంది. ఈ తల్లిని ఇంతవరకు త్రిమూర్తులు కూడా చూసి ఎరగరు. అయితే పరాదేవత పంచవర్ణ ప్రకాశంతో ఉంటుందని మహర్షులందరూ భావించారు. ఈ పరాదేవత ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సృష్టిశక్తిని, విష్ణువు స్థితిశక్తిని, శివుడు లయశక్తిని పంచుకుని ఈ విశ్వాన్ని పాలిస్తున్నారు. త్రిమూర్తులలో శివునికి మాత్రమే ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకు అంటే శివుడు దిగంబరుడు అంటే బట్టలు ధరించడు. శివునికి స్థిర నివాసం లేదు అంటే ఇల్లు లేదు. శివుడు ఆభరణాలు ధరించడు అంటే పాముల్ని మెడలో వేసుకుంటాడు. శివుని వాహనం వృషభం. వృషభం అంటే శక్తి. శివుడు సౌందర్యారాధకుడు కాదు, అందుకే జటాజుటధారి అయ్యాడు. శివుడు క్షణమైనా పార్వతిని వదిలి ఉండడు, అందుకే లింగ రూపంగా దర్శనమిస్తాడు. ఇక శివుడు శ్మశానవాసి ఎందుకయ్యాడు? శివుడు లయకర్త కదా, లయ కార్యం జరిగేది శ్మశానంలోనే కదా. కాబట్టి శివుడు శ్మశానంలో ఉంటాడు. భూత ప్రేత పిశాచాలు జనవాసంలోకి ప్రవేశించకుండా నియంత్రిస్తూ ఉంటాడు. శక్తిహీనమై, రోగ బాధితమై, నిస్తేజమై, దుఃఖభరితమైన దేహానికి మరణాన్ని ప్రసాదించి జీవముక్తిని కల్పిస్తాడు. మరొక జన్మకు మార్గం చూపిస్తాడు. శివుడు ఉన్న చోట శాంతి ఉంటుంది. శివాలయాలు అందుకే ప్రశాంతంగా ఉంటాయి. ఆడంబరాలు, ఆర్భాటాలు ఉండవు. అంత్యకాలంలో శివనామం జపిస్తే సుఖమరణం సిద్ధిస్తుంది. ఓం నమ శివాయ. మరి తెలుసుకున్నాం కదా శివుడు శ్మశానవాసి ఎందుకయ్యాడో.